నిజాలు మాట్లాడే మంత్రి బుగ్గనను అభినందిస్తున్నామన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పినందుకే ప్రభుత్వం నిలబడిందన్నారు. మూడు రాజధానులు అంటూ రాయలసీమ ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ నిలబడిండేది ఆయన వల్ల, ఆయన అప్పుల వల్ల. రెండోది, ఇప్పుడు అమరావతి రాజధాని అంశంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పినందుకు అభినందిస్తూ ఉన్నాం. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, నువ్వు మూడు రాజధానులు అన్నావు, రాయలసీమ ప్రజలను మోసం చేశావు, హైకోర్టు పెడతానన్నావు, హైకోర్టు కర్నూలులో పెడతానన్న వాడివి నువ్వు. సాక్షాత్తు సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ గారు చెప్పారు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని. ఇవాళ బుగ్గన గారు కూడా చెప్పారు ఇక్కడ బెంచ్ మాత్రమే ఉంటుందని. సంవత్సరంలో ఒకసారి వచ్చి ఒక నాలుగు రోజులు ఆడ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని పోతారట. విశాఖపట్నం రాజధానిగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మూడు రాజధానులు అంటూ మోసం చేసి, రాయలసీమ ప్రజలను మోసం చేశావు, అదే న్యాయ రాజధాని పేరుతో, శాసన రాజధాని పేరుతో అమరావతి ప్రజలను కూడా నువ్వు మోసం చేశావు. ఒక మోసగాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర అభివృద్ధిని అంతా గాలికి వదిలేశాడు. మొత్తం ఏ రంగంలో కూడా అభివృద్ధి లేదు. దీనిపైన రెఫరెండం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెఫరెండం సిద్ధం కావాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కోరుతా ఉన్నాం. ఇట్లోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కితాబు ఇవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్